నా టికెట్ కన్ఫర్మ్ అయింది. ఎస్త్రీ అన్ని వెహికల్స్ చెక్ చేయండి. సార్ 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 అన్నా టీవీలో చూపిస్తారా? గట్టిగా మాట్లాడకరా బాయ్. అన్నా మా అమ్మాయి అదికి వస్తుందన్నా, మా ఊరికి వేస్తా. బయట అంతా రెడ్ అలర్ట్ ఉంది, ఊరికి ఎట్లా పోతావు? నన్ను ఎవడు గుర్తుపడతాడన్నా? మళ్ళా టైం దొరకదు. చిరంజీవి సినిమా ఇవ్వడం కూడా బాగా రోలేదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే అటు నుంచి అట్ట వచ్చాయి మరి పైలాం. ఇవి చాలన్నా. అన్నా నేను మా ఇంటికి వెళ్ళిపోతా. ఇంటికా? నిన్నే పోయి వచ్చినావు కదా. అదే మీకు చెప్పిపోదామని వచ్చిన. ఏ మళ్ళీ రాను, ఇంటికానే ఉంటా. ఏమైందిరా, ఎవరైనా ఏమైనా అన్నారా? నన్ను ఎవరేమంటారన్నా, నాకు నేనే వెళ్ళిపోతున్నా. మా అమ్మకు ప్రాణం బాగాలేదు, మంచం పట్టింది. తను చూసుకునేటోళ్ళు కూడా ఎవరు లేరు. అమ్మను చూసుకోవడానికి నేను వేరే ఏర్పాటు అయితేనే చేస్తా, సరేనా? మనం చూసినట్టు మంది చూస్తారన్నా, నేనే చూసుకుంటా. అందుకే లొంగిపోదాం అనుకుంటున్నా. లొంగిపోతావా? అవన్నా లొంగిపోతా. మా మరదలు కూడా పెద్ద మనిషి అయింది, దాన్ని లగ్గం చేసుకుని మా అమ్మని చూసుకుంటే ఇంటికానే ఉంటా. పిచ్చోడా, లొంగిపోతే మాత్రం వాళ్ళు నిన్ను హాయిగా బతకనిస్తాను అనుకున్నావా? ఎందుకు బతకనియారన్నా, ఎంతమంది లొంగిపోతలేరు, వాళ్ళందరినీ చంపేస్తారా? అందరు వేరు నువ్వు వేర్రా. నీకు దళ సభ్యుడి నుంచి నా దాకా అందరితోనూ డైరెక్ట్ గా పరిచయాలు ఉన్నాయని వాళ్ళకి తెలుసు. ఆ రహస్యాల కోసం నిన్ను చిత్రహింసలు పెడతారు. నన్ను ఆలోచించి ఇక్కడ విషయాలు వాళ్ళకి చెప్పా. నువ్వు చెప్పవరా, వాళ్ళు చెప్పిస్తారు. నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి, వాళ్ళ హింసల్ని తట్టుకోలేవు. 19 ఏళ్ళు వచ్చినా ఇంకా చిన్నోన్నైందన్నా. అయినా నేళ్ళకి వచ్చి 3 ఏళ్ళు అయింది, ఇంకేం రోజులు ఉండాలన్నా? నేను జిందయ్య అంతా మీలా అడవులకు గుజరాయించాలన్నా? నాతోని కాదు, నేను పోతా. ఎవడి సంగతి వాడే చూసుకుంటే మరి జనాల బాధలు ఎవడు చూస్తాడరా? ఎవడే చేస్తే వానికి పడేళ్ళు పని. నువ్వు ఎంత చెప్పినా వాడు ఈ ధర్మాన్ని ఎప్పుడైతే ఎవడేం చేయనట్టు మాట్లాడతాడు. ఇనే నేను ఏం పని చేయలేదా? చేసిన కాడికి చేసినా చాలు. ఏ జీవితాలంతా మంది కోసమే బతకాలన్నా? మా అమ్మని ఎవడు చూస్తాడు, మా మరదల్ని ఎవడు చూస్తాడు? మాట్లాడితే మరదలంటే విందిరా. సరే నీ మరదల్ని ఇక్కడికే పిలిపిస్తా, ఇక్కడనే మీ పెళ్లి కూడా చేస్తా. అంటే నేను ఒక్కొని చేసిన చాలదని నా పెళ్ళం నాకు పుట్టే పొరగాళ్ళు అందరం అడవులు పట్టుకుని తిరగలనా? మస్తు చెప్తావనా? అసలు నాకు తెలియక అడుగుతున్నా, మంది కోసం మనం ఎందుకు తిరగాలి? ఏమంది వానికి చేత కదా? ఏమని బాధలు వాడు తీర్చుకోకపోతే వాడు బతికి మందికి ఏం చేస్తాడన్నా? అసలు పనికిరాని సోంబేరియాల కోసం నా జిందగి బర్బాదు చేసుకోవాలా? నాతో కాదు, నేను వెళ్ళిపోతా. శంకర్ అని చెప్తే పోనేడని చెప్పలే. పిస్తోల్ అర్ణాకకిచ్చిన, పార్టీకి సంబంధించిన కూడా నా దగ్గర ఏం లేవు. లొంగిపోయినాక కూడా నేను ఎవరి గురించి ఏం చెప్పా? వీలైతే నా లగ్గంకురా. ఇట్లా చెప్తున్నాను ఏమనుకోకన్నా, మనం ఈ అడవుల పంట తిరుగుడు వేస్ట్, ఈ త్యాగాలని బేకార్. నా మాటి నువ్వు కూడా లొంగిపో. చెప్పేది చెప్పిన, తర్వాత మీ ఇష్టం. పోతానా పెద్దన్నా? వీడు పోలీసులు చేతులు పడితే చూసే ఉన్నాయి. ఇక్కడ ఆపినైంద్రా బాబు, ఇంకొంచెం ముందు ఆపితే మా ఇంటికి నేను పోతుంటే నీ ఇంటికి నువ్వు పోతుంటే. క్యాబ్ వాళ్ళారే, నీ గడ్డ మచ్చా హే, మిస్ మచ్చా హే, అచ్చా బచ్చా హే,
చల్లే చోటు జో పసందాయా మంగాలే బిల్లుమై దొంగ ఇకే ఏమంటున్నాడు ఏమని మంచోడే ఉన్నాడు శర్మానానే ఆరాంసే బయటికే కాలే चलो पहले चिल्ली चिकन तंदूरी रोटी खाएंगे बाद में जीरा राइस मटर मसाला खाएंगे उठो हाथ पैर धो लेके आओ నన్ను కలవాలి పెద్దని ఇప్పుడు కలవాడు విషయం ఏంటి చెప్పు పెద్దన్నతో మాట్లాడాలి కుదరదని చెప్పిన కదా మీ నిన్ను కలవాలనుకున్నప్పుడు అన్ననే పిలిపిస్తాడు పో కలవాలని చెప్తుంటే అర్థమైతే లేదా నీకు ఏందన్నా ఇది చిన్న పోరాడు బుద్ధి తెలిసినప్పటి నుంచి నీతోనే ఉన్నాడు అట్లా అంటూ చంపడానికి నీకు మనసు ఎట్లా ఒప్పిందన్న అసలు చంపేంత తప్పాడు ఏం చేసిందన్న తప్పు జరగొద్దనే కదా శంకర్ నీకు తెలవుందే ఉంది ఇక్కడ వ్యక్తుల కన్నా సంస్థ ముఖ్యం తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని పనులు చేయక తప్పదు ఏం పరిస్థితులు అన్న పడవన చంద్ర ఎలాగ మహేష్లాగా మనకు ద్రోహం చేసిండా గంగారాం కక్యాలు రక్నాని బా నాకు అప్పచెప్పి ఇప్పుడు నువ్వే వాడిని చంపిస్తావి అసలు నీకు వాడిని ఎట్ట చంపబోతుందన్న చూడుతామి పెద్దన్న వాడికి చాలా నచ్చ చెప్పిండు వాళ్ళమ్మ సంగతి కూడా చూసుకుంటాన్నాడు అయినా వాడు వినలేదు దానికి ఎవరేం చేస్తారు ఊరికి ఆశపడితే ఎట్లా వాడు చిన్న పిల్లడు వినకపోతే నచ్చ చెప్పాలి బెదిరించాలి అంతగాని పానమే తీస్తారా కనీసం నాకనే చెప్పుంటే వానికి ఎట్టనో నచ్చ చెప్పేటోను వాని మనసు మారింది మాట్లాడితే మరదలంటుండు పాలల్లో ఒక్క సుక్క విషయం పడ్డా ఆ పాలు మనకు పనికిరావు తమ్మి పారవేయక తప్పదు వాడికి పోలీసుల గురించి తెలవదు శంకర్ వాళ్ళు పెట్టే హింసల్ని కానీ మెంటల్ టార్చర్ని కానీ వాడు తట్టుకోలేడు ఒక్కని కోసం ఇంతమందిని బలి చేయలేం కదా అందుకే ఎంత బాధ అనిపించినా సరే ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు మళ్ళీ చెప్తున్నా వ్యక్తి కన్నా ఉద్యమం ముఖ్యం ఆ వ్యక్తి నువ్వైనా గంగారావు అయినా ఈ ధర్మనైనా చివరికి నేనైనా తీసివేయక తప్పదు నువ్వెన్ననే చెప్పన్నా గంగారాముని చంపకుండా ఉండాల్సింది చూడతానే కాబోయే భార్యని డాక్టర్ ఉద్యోగాన్ని వదులుకుని నిజమైన కమిట్మెంట్తో ఈ ఉద్యమంలోకి వచ్చినావనే గౌరవంతోనే నేను ఇంతసేపటిదాకా మాట్లాడించినాం ఎప్పుడు ఏం చేయాలనో ఏం చేయొద్దో నువ్వు చెబితే తెలుసుకునే స్థితిలో మేము లేం ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటే మంచిది అర్థమైందా అంటే నా అభిప్రాయాన్ని ఆవేదన తెలియజేసే అవకాశం కూడా నాకు లేదా ఉంది కానీ ఎప్పుడు పడితే అప్పుడు కాదు పార్టీ సమావేశాల్లో ప్లేనల్లో నీ అభిప్రాయాల్లో నిర్భయంగా స్వేచ్ఛగా వెల్లడించవచ్చు అంతవరకు నాయకత్వం ఏం చెప్తే అది చేయటమే నీ పని నువ్వన్నట్లు మహేష్లాగా చంద్రయ్యలాగా గంగారాంని ద్రోహి అని మేము భావించట్లేదు గంగారాంది ఆత్మాహుతి వాడు అమరవీరుడు ఉందా చంద్రసంగ గంగారాం పోయిన బాధలోంచి మన వాళ్ళు తీరుకోవాలంటే ఎవరో ఒకరిని లేపేయాలి ఫస్ట్ ఆ పని చేయి లాల్ సలాం లాల్ సలాం నమస్తే అన్న నన్ను గుర్తుపట్టారా నిన్ను యాది మారుతారా బాయ్ దా కూసో అరే సేటు మందు పోయిరా నక్కు అన్న ఇప్పటికే సానలా ఉన్నా కూసున్నా గానే పైసలు కమాయిస్తూ ఉబ్బకేం చేస్తావు తింటివి పాంటివి శరీరం పని లేకపా రాత్రి సుఖం లేకపోయా ఒక కొడుకు సార్ ఇక నీకు ఎదురులేదు చెప్పు ఏం పరంగా వచ్చినావు ఆ శివరాజ్ గారికి నేను ఇవ్వాల్సిన డబ్బులు నాతో ఇప్పించినారు అట్లానే వేరే వాళ్ళ దగ్గర నాకు రావాల్సిన డబ్బులు ఇప్పిస్తారా ఎన్ని రావాలి 10 లక్షలు ఎవరి దగ్గర సుబ్రహ్మణ్యం అని ఒకడు ఉన్నాడు షేర్ల ధందా చేస్తాడు 10 రూపాయలు వడ్డీతో 15 రోజులు ఇస్తానని 10 లక్షలు తీసుకున్నాడు ఇప్పుడు అడిగితే లేవంటున్నాడు వడ్డీతో సహా ఇప్పిస్తా కానీ 4 లక్షలు ఖర్చు అవుతుంది 2 తీసుకోండి చాలు బేరం చెప్పు ఇష్టం ఉంటే ఎప్పుడు లేదంటే కొట్టుపో అదాలత్ పోనీకి వైట్ మనీ కాదన్న మీరే ఇప్పియాలా 50,000 మిగతా అది పని అయినాక ఇస్తా నువ్వు ఇచ్చేంద్రాబాయి ముందు నేను తీసుకున్నాకనే కడమైన ఇస్తా నడువరి బంగ్లా పెద్దగానే ఉన్నది కాదు సార్ లేడు 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 నేను చెప్పలే ఇట్లానే చెప్తారు నువ్వు అందరి రేత అరే సార్ లేడు సార్ సార్ లేడంటే ఎటు వస్తున్నావా సారు అరే అరే మీకే సార్ చెప్పేది సార్ లేడు అరే ఏం సార్ నడతారు లోపల పోతారేంది అరే మీకే సార్ చెప్పేది ఆగుండ్రి అరే అరే వడ్రా మేము పిచ్చేసి దేక్తాం మీరు ట్రై చేయండి తీరా తీరా
వీరన్నా సార్, చంద్రగిరి లేపేశారు సార్. ఎలా జరిగింది? ట్రాప్ చేశారు సార్. మొండిబాకి వసూలు చేయాలని ఒక సేట్ కట్టమంటే వెళ్ళిందంట. కోకట్పల్లిలో సార్, ఇంట్లోకి వెళ్ళగానే ఫైర్ ఓపెన్ చేశారు. స్పాట్ డెడ్ సార్. వాళ్ళ నుంచి కూడా ఒక లేచిండు సార్. బాడీ షిఫ్ట్ చేశారా? లేదు సార్, తమరు వస్తారేమని ఆగాం సార్. సివిల్ మ్యాటర్స్లో వీలు పెట్టకురా అని మొన్నే వార్నింగ్ కూడా ఇచ్చాను. ఫోన్లే, మనకు ఎలాగో అవసరం తీరిపోయింది. ఆ సేట్ కంటే పట్టరాండి. ఓకే సార్. డానీ, గాడి నికాలో. జీ సార్. ఎస్ మిస్టర్ అశోక్. సార్, గుడ్ ఈవినింగ్ సార్. నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దాం అనుకున్నాను. చంద్రయ్య చంపేశారు సార్. ఐ నో దట్, బట్ దానికన్నా ఇంపార్టెంట్ విషయం మరొకటి ఉంది సార్. చెప్పండి సార్. ఆదిలాబాద్ ఘాట్స్ పక్కన అడవుల్లో పార్టీ ప్లేనం జరుగుతుందట. సరౌండ్ చేయమంటారా సార్? స్పాట్ ని పెర్ఫెక్ట్ గా 100% ఐడెంటిఫై చేశాకే అటాక్ చేద్దాం. ఎవరు మిస్ కాకూడదు. ఓకే సార్. 15 నిమిషాల్లో చేరుకునేంత దూరంలో నాలుగు వైపుల ఫోర్స్ సిద్ధంగా ఉండాలి. బట్ స్పాట్ ఐడెంటిఫై అయ్యాకే అటాక్. ఓకే సార్. గాడి రెడీ సార్. ప్రోగ్రామ్ చేంజ్ అయింది డానీ. మనం ఇప్పుడు అర్జెంటుగా వనభోజనానికి వెళ్ళాలి. కాల్ ఇస్తే పని అయిందా అన్నా? రొట్టెలు నై తింటారా అన్నా? వద్దు. వీరన్నాడన్నా? వీరన్నాడని సపోర్ట్ చేయలేదన్నా? దామన్న నువ్వని చెప్పు, వీరన్నేడి. జోహార్ కామ్రేడ్ వీరన్నకు. జోహార్ అమర వీర వీరన్నకు. ఏందన్నా ఇది పోరాటం? ఏం పోరాటం అరా, 2 రోజులకు కులం చేస్తున్నాం. చేయని తప్పుకు గంగారాం ని చంపుకుంటే, తప్పు చేసినందుకు చంద్రన్నను చంపితివి. ఏం చేయని మంగన్న భాస్కర్ అన్నను చంద్రగాడి చంపే, ఇప్పుడు వీరల్లా బాయ్. మనం మాత్రం ఉంటాం అనుకుంటారా? శివరామ్ అన్న అసటోడ పోయింది మాయమంది. పోరాటం అంటే పోడేనన్నా? ఇక్కడ ఉండి పుణ్యాన్ని చావడం కన్నా ఎక్కడికైనా వెళ్ళిపోయిన నయం అనిపిస్తుంది. ఎక్కడికి పోతావు? లొంగిపోతా. లొంగిపోకముందుకే మీదికి పోతావు. గంగారాం దేమేన్? నేను గంగారాం లాగా చెప్పాను కదా. ఇన్ని రోజుల దాకా ఏ సంబంధం లేని ప్రజల కోసం సావడానికైనా సిద్ధపడ్డోళ్ళు ఉన్నట్టుండి మీ గురించి మీరు ఆలోచించే స్థాయికి వచ్చేశారా? అది కదన్నా, జనం కోసం చావడానికి నేను ఇప్పటికైనా సిద్ధమే, కానీ పుణ్యానికి చావడం మాత్రం నా తోడు కాదు. నేను సావనే సావా. ఏమో అన్న, సంప్రదాయం ఉన్నది. చంపడానికో సావడానికో మనం ఈ పోరాటం చేస్తలేం. తాడిత పీడిత ప్రజల కోసం, తరతరాల బానిస సంఖ్యలు దింపడం కోసం, అందరికీ అన్ని దొరికే సమసమాజం కోసం మనం ఈ పోరాటం చేస్తున్నాం. ఏమో అన్న, సమసమాజం వస్తాయని నాకైతే నమ్మకం లేదు. అవునా? జనాల కోసం మనం ఇట్లా సావక తప్పదా? నువ్వేమన్నా అన్న, మన గురించి మనం కొంచెం ఆలోచన చేయాలి. జనం వేరు, మనం వేరు కాదు. మనమే జనం, జనమే మనం. జనం కోసం పనిచేయడమే మన పని. మన గురించి ఆలోచించడానికి పెద్దలున్నారు. ముందు పార్టీ ప్లీనం పనులు చూడండి. చెలి చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్.